ఆడవాలే శత్రు అని అంటారు. కానీ నాకు మాత్రం ప్రతి ఒక్క ఆడది శత్రు అని ఒక వ్యక్తి అంటున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, తను పడే కష్టాలు ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ స్టీ. అంటే నమస్కారం అండి. నమస్తే. ఆ పాట వేసుకుని వచ్చారంటే అసలు ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏమీ లేదు, స్కిట్ గురించి అడగలేదు. నేను స్కిట్ గురించి చెప్పలేదు, ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఏమైందండి? నాకు ఆడవాళ్ళు పడరు. 40 ఏళ్ళు దాటేసి ఇంకెవరు పడతారండి? అది కోసమే ఉన్నది. యాంటీ అని చెప్తున్నాను. యాంటీలు కూడా పడరు. అది కాదురా, యాంటీ యాంటీ. అయితే మేడం గారికి దండం పెట్టండి. మను గారు, మను గారు. అయ్యా అయ్యా నమస్కారం. అంటే ఈ రోజు మన స్కిట్ లో 10 మార్కులే వస్తాయన్నమాట. ఎందుకు అలా అడిగావు? ఆవిడ కూడా లేడీయే కదా. దేవతలను తీసుకొచ్చి మనుషులు ఎలా కలుపుతావురా నువ్వు? నా గురించి నీకు పూర్తిగా తెలియదురా. నేను ఎంత స్త్రీ ద్వేషం అంటే లేడీస్ ఫింగర్స్ లో లేడీ ఉంటుందని అది తినలేదు. అంతెందుకు, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సీతాఫలం తినలేదు. ఎందుకు తినలేదు? మా ఊళ్ళో దొరకలేదు, మా ఊళ్ళో దొరకలేదు. అసలు మగోడు గొప్పతనం గురించి చెప్పాలంటే ప్రతి సినిమా మగోడితోటే స్టార్ట్ అవుతుంది. నా పేరు ముఖేష్, నా పేరు ముఖేష్ అని స్టార్ట్ అవుతుంది తప్ప నా పేరు రేఖ, మా ఆయన కొన గాజులు అమ్మేయను అని చెప్పదు. అదిరా మగోడు గొప్పతనం అంటే. ఎంగల అప్ప అంటాడు కానీ ఎంగల అప్పమ్మ అనరు. ఎంత స్వీదేశ అయిపోయావంటే ఫ్లాష్ బ్యాక్ ఏదో జరిగే ఉంటది. ఏం జరిగింది? ఒక అమ్మాయి వల్ల 3వ తరగతిలో మోసపోయాను భయ్యా. నువ్వు కదా మోసం చేస్తావో. 3వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్, నాకు ఆన్సర్లు చూపించమని అడిగాను. పేపర్ ఇచ్చింది, మొత్తం రాసాను, అయినా ఫెయిల్ అయిపోయాను భయ్యా. అంటే దాని పేరు, దాని హాల్ టికెట్ నెంబర్ కూడా రాసావా? మరి రాయకూడదని చెప్పాలి కదా భయ్యా, చెప్పాలి కదా భయ్యా. నీ పేరు ఏం పేరు రా? నా పేరు ఉమాపతి. ఈ రోజు నుంచి ఉమా తీసే. నీ పేరు పత్తే? పత్తే. పేర్లు ఆడ పేర్లు ఉండడానికి వీల్లేదు. పద లోపలికి. బంగారం ఏం చేస్తున్నావమ్మా? ముగ్గేస్తున్నానండి. జీవితంలో అందిపోతాయి కదా, వెళ్ళి టిఫిన్ చేయి. ఎవర్రా ఈవిడ? మా ఆవిడండి. నింట వరకు లేదు కదరా. అతనే కదండి ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి పంపించాలి. ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఆడగాలి ఆడవాసిన పడదు నాకు తెలియదు కదా, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? పైగా ముగ్గేసింది ఏంట్రా, ఎవరు దించుదావు నువ్వు ముగ్గులోకి? ఆడ ముగ్గు తగ్గేస్తా రే. ఆ అవకాశం నువ్వే ఎక్కడ ఇస్తావు వాళ్ళకి? ఎవడు మా ఇంట్లో కాకపోతే పక్క ఇంట్లో ఉంటారా? నాకు ఓకే. అర్జెంట్ గా మీ ఆవిడ ఇక్కడ నుంచి పంపించేయి. ఆడ క్షేమం కూడా ఇక్కడ ఉండడానికి లేదు. ఎవడ్రా ఈ సైకో గాడు, మా ఆవిడ బట్టి తిడతాడు. మీ ఆవిడ తిట్టాడు, మా ఆవిడ అయితే మొన్న నరికేయాడు. నరికేయాడు అయ్యి బాబు, అయ్యి బాబు. ఆడదోమని ఎలా తెలుస్తుంది నీకు? ఆడదోమలే రక్తాలు పీలుస్తాయి భయ్యా. మగదోమల పాప అలాంటివి చెయ్యవు. అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా. ఏమని అడిగేవరా? అమ్మా ధర్మం చేయండి అన్న. అమ్మలే ధర్మం చేస్తారా? అయ్యలు ధర్మం చెయ్యర్రా, అయ్యలు ముష్టి ఎత్తుకుంటున్నారా? అయ్యలను అడగలేవా, అయ్యలను అడగలేవా? టైగర్ ఉన్నారు ఇక్కడ, పిలువు టైగర్ ని. అయ్యా అమ్మగారు లేరా అయ్యా? నన్ను అడుగు ముందు. అయ్యా కొంచెం ధర్మం చేయండి అయ్యా. చిల్లర లేదు, చిల్లర లేదు, అలాగే ఇల్లు. ఎరా ఈ డైలాగ్ కోసం ఇంత బిల్డప్ ఇచ్చి. ఇంకొకసారి ఈ కాలనీలో కనబడితే బుచ్చించుకొని చంపెట్టా నిన్ను. అబ్బాయి నేను ఈ ఊరికి కొత్త, ఇక్కడ నాకేమీ తెలీదు. ఇదేంటి పేపరు? తెలీదని చెప్పేమంటే ఆడప్పురుగు ఇక్కడ కనబడడానికి లేదు. పెళ్లి కుదిరింది బావా. చంపేస్తాడు నీకు తెలియదు. పెళ్లి కుదిరింది అంటే సుస్సుస్ అంటావేటి సార్? నాకు పెళ్లి కుదిరింది సార్. మీరు 4 లక్షలు తెలియాలి. అప్పటిదాకా ఎందుకురా, ఇప్పుడే వేస్తాను రా. రండి. పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నా? ఇంట్లో దీపం పెడతారు కదా సార్. ఏ నువ్వు పెట్టలేవా? చేతులు వంకలు తిరిగిపోయాయి.
మగోడు అంటే ఏమనుకుంటున్నావు? సింహం. ఆ సింహానికి కూడా ఆడసింహం కావాలి కదా సార్. నీ కుత్తి తగలింకా. మగాడివి కాబట్టి వదిలేస్తాను రా నిన్ను. అదే ఆడదయ్యి ఉంటేనా? ఏమండి? పంపించాయి పుట్టింటికి దాన్ని. హలో అక్క, ఇంట్లో కిట్టి పాటి పెట్టుకుందాం, అందరిని తీసుకొని వచ్చేసే త్వరగా. 2 నిమిషాల్లో ఉంటుండే. అలాగే. ఈ రోజు పాట నువ్వు పాడతావు, నేను పాడనా? ఈ రోజు నువ్వే పాడక్క. వచ్చిండే పిల్ల మెల్లకు, వచ్చిండే పిల్ల మెల్లకు, వచ్చిండే క్రీమ్ బిస్కెట్ చేసిండే. మీ ఆవిడనే పుట్టింటికి పంపించేయమంటే ఆడమేళ్ళని ఇంట్లో పెట్టుకోవడం నీకు సిగ్గులేదురా? నీకు బుద్ధి జ్ఞానం లేదే, దండుపాలి బ్యాచ్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? తీసుకొస్తే నీకేంట్రా? ముగ్గివే ఏమనుకుంటున్నావు? నా గురించి నీకు తెలుసు. ఇంకోసారి ఆడదంటే ఒళ్ళు మండుతుందన్నా, పట్టుకొని 2 కళ్ళు. నేను నిజంగా దెబ్బలు తిన్నాం అనుకున్నావా? సరదాగా అలా ఎనర్జీని ఎస్టిమేట్ చేశాను. ఇప్పుడు కానీ మళ్ళీ వచ్చారు అనుకోండి. ఈ స్కిట్ వల్ల మీరేం కోల్పోయారో తెలుసా? బంగారం లాంటి ఒక ఫ్యాన్ ని కోల్పోయారు. ఎంత మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు మీకు బయట, మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. నే ఊర్లో లేను, నే ఊర్లో లేను. అన్నగారు మీరు భయపడకండి అన్నగారు, ప్రతి మగవాడి విజయం వెనక అతలో ఒక స్త్రీ ఉంటుంది మేడం. కానీ పర్ఫార్మెన్స్ అయితే అద్దర కొట్టారు. చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అన్న. ఎవ్రీవన్ డన్ వెరీ గుడ్ జాబ్, వెరీ నైస్. ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్. ఇంతవరకు పక్కన కూర్చొని ఏంటమ్మా ఇది, అసలు ఏంటమ్మా ఇది అన్న, ఏంటమ్మా ఇది చూడండి, ఇది మీ మగాళ్ళ బుద్ధి. పడి అడుగుతాదు సార్, ఎందుకు రా నీకు పెళ్ళి అంటే దీపం పెట్టడానికి, నీ చేతిలో ఏమైనా వంకర పోయినాయా? సూపర్, ఫంటాస్టిక్, థాంక్యూ. సూపర్ రాఘవ.